కథ వెనక కథ అనే సినిమా ఈటీవీ వీన్లో స్ట్రీమ్ అవుతుంది సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సినిమా అయితే బాగానే ఉంది ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక గ్యాంగ్ అమ్మాయిని రేప్ చేసి వాళ్ళని కాల్ ఉంటారు ఈ కేసును సాల్వ్ చేయడం కోసం పోలీస్ ఆఫీసర్ గా సునీల్ గారు ఎంట్రీ ఇస్తారు ఒక పక్క హీరో ఏమో డైరెక్టర్ అవడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు వీళ్ళ కథలు ఎలా కలిసాయి ఎలా ముందుకెళ్ళాయి అనేది సినిమా ఈ సినిమా స్టోరీ లైన్ అయితే బాగుంది కాకపోతే స్క్రీన్ ప్లే మాత్రం కొన్ని చోట్ల కొంచెం డల్ గా ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్ లో స్టోరీ ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చే సీన్స్ అయితే బాగున్నాయి అలాగే సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ ముందు వచ్చే సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఇక సినిమా సెకండ్ హాఫ్ లో సినిమా టైటిల్ తగ్గట్టుగా ట్విస్ట్ లు సీన్స్ అయితే బాగా అనిపించాయి అలాగే క్లైమాక్స్ కూడా బాగుంది కాకపోతే సినిమాలో కొన్ని చోట లాజిక్స్ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది ఇంకా సినిమాలో పోలీసులు కూడా సరికి ఇన్వెస్టిగేషన్ చేయట్లేదేమనే ఫీలింగ్ వచ్చేలాగా కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది సినిమాలో పోలీసులు సీసీ కెమెరాలు చెక్ చేయడం గానీ అమ్మాయితో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయడం గానీ చేసినట్టు ఎక్కడైతే అనిపించదు అలా చేసి ఉంటే క్రిమినల్ ముందుగానే దొరికేసేవాడేమైన ఫీలింగ్ అయితే వచ్చింది ఇంక సినిమా క్లైమాక్స్ లో అన్ని రివీల్ అయిపోగానే సినిమాని సడన్ గా ఆపేసిన ఫీలింగ్ అయితే వచ్చింది సినిమా స్టార్టింగ్ నుంచి హీరో డైరెక్ట్ అవ్వాలని తిరుగుతూ ఉంటాడు లాస్ట్ లో హీరో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడని చూపిస్తుంటే సాటిస్ఫైయింగ్ గా ఉండేదేమో అనిపించింది ఇంకా సినిమాలో ఉన్న సాంగ్స్ పర్వాలేదు అనిపించాయి కానీ బ్యాక్గ్రౌండ్స్ ఫోర్ అయితే బాగుంది ఇంపార్టెంట్ రోల్ లో చేసిన సునీల్ గారు మంచి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు అలాగే హీరో కూడా బాగా చేశాడు ఫైనల్ గా ఈ సినిమాలో కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయినట్టు అనిపించిన స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపించిన ఫైనల్ గా సినిమా అయితే బాగానే ఉంది అనిపిస్తుంది ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి